నేనేమంటారు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించారు. వచ్చిన వాళ్ళు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ నుంచి ఫస్ట్ డెసిషన్ మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాం, పోలవరం డబ్బులు ఇస్తాం, అన్నీ చేస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పటికీ అక్కడ రాష్ట్ర ప్రజల మనోభావాలు చాలా ముఖ్యం, అవన్నీ పరిగణలో తీసుకొని మేము నిర్ణయాలు చేసుకున్నాం. అంటే ధర్మదీక్షతో ఇవన్నీ ప్రాసెస్, ఇవన్నీ ధర్మ పోరాట దీక్ష 11 జిల్లాల్లో పెట్టాం. ఇక్కడికి వచ్చి నిన్న కూడా పెట్టి దేశానికంతా చెప్పగలిగాం చేసిన అన్యాయం అంతా. పార్లమెంట్లో రాజీ లేని పోరాటం ఇంతవరకు చేశాం. వివిధ సంఘాలు కూడా వాళ్ళకు తోచిన విధంగా ఆల్వేస్ ఫైట్ చేస్తూనే వచ్చారు. చాలా వరకు మంచి ఫలితాలు వాళ్ళు కూడా సాధించారు. ఇంకా ఒక ధర్మ పోరాట దీక్ష పెద్ద ఎత్తున రాజధానిలో పెట్టాలనుకున్నాం. ఆల్ లీడర్స్ పిలిపించి మళ్ళా అది ఒకటి చేస్తే ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అది అయిన తర్వాత ప్రజాక్షేత్రం, ఇంకా ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రానికి వెళ్ళి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మ్యాండేట్ తీసుకుంటే తప్పకుండా మనం అనుకున్న డిమాండ్స్ సాధించుకుంటాం, మన రైట్ఫుల్ థింగ్స్ అన్ని సాధించడానికి అవకాశం. అది నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేను నిన్న మొన్న చెప్పాను, దేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది ఇన్ దిస్ కంట్రీ. అర్లియర్ ఆన్ సెక్యులర్ కంపల్షన్ సమ్ పొలిటికల్ పార్టీస్ యూజ్ టు ఫైట్ అట్ స్టేట్ లెవెల్, దే యూజ్ టు సపోర్ట్ కాంగ్రెస్ అట్ నేషనల్ లెవెల్. టుడే అపార్ట్ ఫ్రమ్ సెక్యులర్ కంపల్షన్ దెర్ ఇస్ అ డెమోక్రటిక్ కంపల్షన్. దెర్ ఇస్ అ డెమోక్రసీ, దెన్ ఓన్లీ వీ కెన్ టాక్. దెర్ ఇస్ నో డెమోక్రసీ, నో బడీ కెన్ టాక్. దట్స్ వై టుడే దెర్ ఇస్ అ డెమోక్రటిక్ కంపల్షన్ అండ్ ఆల్ సెక్యులర్ కంపల్షన్. సమ్ స్టేట్స్ దెర్ మే బి సమ్ పొలిటికల్ కంపల్షన్, దేర్ దే మే ఫైట్. అట్ నేషన్ లెవెల్ ఎవ్రీబడి విల్ జాయిన్ టు ప్రొటెక్ట్ దిస్ గ్రేట్ నేషన్ ఆన్ డెమోక్రటిక్ కంపల్షన్ ఇష్యూ. సో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? ఐ యామ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు, బికాజ్ ద సిటిజన్షిప్ బిల్ ఇస్ గోయింగ్ టు బి టేబుల్ టుడే, సో వాట్ విల్ బి యువర్ స్టాండ్? నో, వి ఆర్ వాట్ బీజేపీ ఇస్ డూయింగ్ ఇస్ రాంగ్, ఇస్ వెరీ బ్యాడ్. ఈవెన్ సెన్సిటివ్ ఏరియాస్ దే ఆర్ నాట్ డిస్కసింగ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ రాజధర్మ, దే ఆర్ డూయింగ్ యాజ్ దే లైక్, దే ఆర్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఫర్ దిస్ కంట్రీ. అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఇంపార్టెంట్, దే ఆర్ వైలేటింగ్ దట్ ప్రిన్సిపల్ ఆల్సో. యా, వీల్ స్టాండ్ అపోజిషన్ అండ్ దెన్ విల్ వర్క్ విత్ విద్యా. కేవీపీ ఎక్కడానికి అనుకోలేదు, ఆయన కాంగ్రెస్తో ఉన్నాడా ఇంకో పార్టీతో ఉన్నాడు నాకు తెలియదు. వాళ్ళ హైకమాండ్ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ఉంటే ఆ పార్టీలు ఉన్నట్లెక్క. హైకమాండ్ ఒక దగ్గర ఉంటే ఈయన ఒక దగ్గర ఉంటే ఆయన ఎక్కడున్నాడో ఆయన నిర్ణయించుకోవాలి, ఎవరిని సపోర్ట్ చేసినా నిర్ణయించుకోవాలి. వాటి నేను చెప్పక్కర్లేదు, అది ఆయనకే వర్తిస్తుంది. కాంగ్రెస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఈరోజు దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే డెమోక్రటిక్ కంపల్సరీ కింద నేనే మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆఫీసులో నేను కలిశాను, అందరినీ కలిశాను, ఆయన కూడా కలిశాను. దేనికోసం కలిశాను? నా స్వార్థం కోసం కాదు, దేశాన్ని కాపాడుకోవాలి. అదే మరి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అని. ఈ మెసేజ్ అందరికి వెళ్ళింది, అన్ని పార్టీల కార్యకర్తలకు వెళ్ళింది, ప్రజాస్వామ్యవాదులకు వెళ్ళింది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఎవరిని సపోర్ట్ చేయాలి? మేము చేసే ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలి. నరేంద్ర మోడీని సపోర్ట్ చేసి ఇక్కడుండి నరేంద్ర మోడీతో అసోసియేటెడ్ అవుతుంది. ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉంటే నన్ను గురించి విమర్శిస్తే అండ్ నరేంద్ర మోడీ గారు తిరిగిపోవచ్చు కదా ధైర్యంగా. ఎందుకు ఇక్కడ కూర్చొని మీరు ఎన్ని చేస్తారు? ఎవరైనా సరే రెండే రెండు ఉన్నాయి, బీజేపీ హెడెడ్ బై నరేంద్ర మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం, వాళ్ళకు వ్యతిరేకంగా మనకు సహకరించే వాళ్ళు రెండు బ్లాకులుగా డివైడ్ అయినాయి. ఈ రెండు బ్లాకుల్లో ఎక్కడ ఉంటారో వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డిసిప్లిన్ పైనుంచి కిందికి ఒకటే ఉండాలి. ఏం రాశాడు? అధిక వాయించి వదిలిపెట్టాను కదా, నీకు అలవాటు అయిపోయింది. కానీ తప్పుడు సమాచారాలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం మీకు అలవాటు అయిపోయింది. మీ జాతకాలు ఇప్పితే చాలా ఉన్నాయి, ఆ జాతకాలు ఇప్పితే మీరు తలెత్తుకుని కూడా తిరగలేరు, ప్రజలు చీకొట్టే పరిస్థితి వస్తుంది.
మీరు నన్ను గురించి విమర్శిస్తారు, ఓపెన్ లెటర్స్ ఇస్తారు, అసత్యాలు ప్రచారం చేస్తారు, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ అని అడుగుతున్నాను. ఈయన ఓపెన్ లెటర్ రాస్తాడు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈయనకు వంతన పాడతారు. నేనేదో ప్రధానమంత్రిని అవమానం చేశానంట, ప్రోటోకాల్ ఫాలో కాలేదంట, చేసిన అన్యాయానికి ఎవరు రెస్పాన్సిబుల్? ప్రోటోకాల్ ఫాలో అయ్యాం, సిఎస్ పోయాడు, డీజే పోయాడు, కలెక్టర్ వెళ్ళాడు, నేను ఎందుకు వెళ్ళాలి? నా ప్రజలకు అన్యాయం చేసినప్పుడు ఆ మాట చెప్పాను నేను ధైర్యంగా. నువ్వు వాళ్ళకు ఊడిగం చేయాలనుకుంటే చేయండి, నేను వద్దన్నాను మిమ్మల్ని. కలవండి, ఇద్దరు కలిసే పోటీ చేయండి, విల్ బి వెరీ హ్యాపీ. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను, ఈ రాష్ట్రం కోసం ఎవరు నిలబడతారు? స్వాతంత్రం కోసం కూడా చాలా విధాలుగా చాలామంది పోరాడారు. రాజకీయ పార్టీలు పోరాడాయి, ప్రజా సంఘాలు పోరాడాయి, వ్యక్తులు పోరాడారు. అల్లూరి సీతారామరాజు పోరాడాడు, భగత్ సింగ్ పోరాడాడు, సుభాష్ చంద్రబోస్ పోరాడాడు, వీరోచితంగా పోరాడారు, గాంధీని ఫాలో కాలేదు. అదే మరి గాంధీజీ పోరాడారు, అందరూ కలిసి వచ్చారు, కడాన స్వాతంత్రం వచ్చింది. అప్పుడు కూడా స్వాతంత్రాన్ని అమ్ముకుని, ఆ విలువలను అమ్ముకునే వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఎన్నో చేశారు. అల్టిమేట్గా ఏమైంది? అదే మన రాష్ట్రానికి కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, ఆ నీళ్లు తాగే ప్రతి ఒక్క వ్యక్తి, అక్కడ తిండి తినే వ్యక్తి, ఆ గాలి పీల్చే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలి. మీరు అట్ట కాకుండా, మేము హైదరాబాద్లో కాపురం ఉన్నాం కాబట్టి మాకు హ్యాపీగా ఉంది, ఇక్కడికి వచ్చి ఓట్లు అడుక్కుంటాం, ఓట్లు మాత్రం తీసుకుంటాం, మళ్ళీ హైదరాబాద్కి పారిపోతామంటే మీకు అర్హతే లేదు ఓటు అడగడానికి. అదే ప్రజలు అడుగుతున్నా, మీరు నిర్ణయించండి. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు మాకు అందరికీ, ఎందుకండి ఈ సమయం? ఇండియా లీడర్స్ అందరూ, ఉద్యోగ సంఘాలు అందరూ, పాలిటీషియన్స్ అందరూ, ఇప్పుడు చలసాన్ ఉన్నాడు, శివాజీ ఉన్నాడు, మీడియా సుబ్బారావు ఉన్నాడు, ఎవరికోసం వచ్చా? ఎందుకు ఢిల్లీలో నడవాలి మేము? ఎవరికోసం నడుస్తున్నాం? రాష్ట్రం కోసం కాదు, 5 కోట్ల మందికి కాదు. మీకు బాధ్యత లేదు? మీరు ఓట్లు అడుగుతారా? మీరు ఓట్ల కోసం రాష్ట్రానికి తాకట్టు పెడతారా? నీచమైన పనులు చేస్తారా? మీరు ఇది తప్పిది. కావాలంటే మీతో మీరు మాతో పోటీ పడండి, ఇంకా ఎక్కువ అడగండి, మాకు ఇంకా ఎక్కువ చేయమని అడగండి, అడిగి చేయించండి. మీరు కూడా ప్రజల్లో చెప్పండి, మేము తెలుగుదేశం కంటే ఎక్కువ పోరాడుతున్నామని మేము అభినందిస్తాం. ఎందుకు రిజైన్ చేసి ఎందుకు పారిపోయారని అడుగుతున్నా. నరేంద్ర మోడీని చూస్తే భయమా మీకు? మేము వదిలిపెట్టలేదే, లాస్ట్ డే వరకు నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోతున్నాం. అదే మనం లేకపోతే ఢిల్లీలో వాయిస్ ఉంటుందండి, ఇప్పుడు పార్లమెంట్లో వాయిస్ ఉంటుందా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదు. మనం అవిశ్వాస తీర్మానం పెట్టాం, అవిశ్వాస తీర్మానం పెట్టి మీరు పారిపోతారా? మీరు ఎట్లా పారిపోతారు? మమ్మల్ని రమ్మన్నారు కదా, మేము వస్తే ఏమయ్యేది? కుక్క తోక పట్టుకొని గోదావరి తింటయ్యేది. మేము ఆ రోజు ఏం చేసాం? ఇన్ని పార్టీలు కోఆర్డినేట్ చేసాం. ఎటు కోఆర్డినేట్ చేసాం? ఎవరికోసం? నువ్వు ఒక్కరిని కోఆర్డినేట్ చేశారా? మీరు ఏం చెప్పారు ఆ రోజు? మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, మేము ఓడిచ్చేస్తాం. ఓడిచ్చేసి ఏం ఓడిస్తాం? ఎవరితో మాట్లాడారు? మీరు పెట్టబడి ఉన్న వచ్చారా? మీకు విశ్వసనీయత లేదు కాబట్టి ఎవరు రాలా? అదే మేము పెడితే అందరూ వచ్చారు. అన్యాయం జరిగింది, నమ్మక ద్రోహం జరిగిందని దేశం మొత్తం చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఆలోచన కూడా ఎక్స్పోజ్ చేసింది వీళ్ళే. కనీసం శరద్ పవార్కు ఉండే పట్టుదల, తృణమూల్ కాంగ్రెస్కు ఉండే పట్టుదల, లేకుంటే డిఎంకేకు ఉండే పట్టుదల మీకుందా? నేను అడుగుతున్నా. ఈవన్ లాస్ట్కి మీరు చూస్తే ఫరూక్ అబ్దుల్లా 2 సార్లు వచ్చాడు. అదే మీరు ఒక పక్క చూస్తే దేవేగౌడ 7:30 పార్లమెంట్లో మాట్లాడి లాస్ట్లో వచ్చి 1 గంట 2 గంటలు కూర్చున్నాడు. వాళ్ళకి మన మీద ఉండే కన్సర్న్ మీకు రావడం లేదు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడుండి, లేకుంటే ఇక్కడ నీళ్లు తాగి, ఇక్కడ అన్నీ చేసి, శ్వాస పీల్చి అన్నీ చేసి, దట్ ఈస్ ది డిఫరెన్స్. నేను అందుకే ఎవరి కోసం ఉన్నాను, మళ్ళీ ప్రజల కోసం ఉన్నా ఆ రోజు ఈరోజు, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ ఫర్ పబ్లిక్, యు ఆర్ ఫర్ యువర్ కేసెస్, అందుకే మీకు ఇవన్నీ వచ్చాయి. నేను ఎవరి కోసం ఆ రోజు వదిలిపెట్టి 29 సార్లు తిరిగాను, ఎవరి కోసం తిరిగాను? నాకేం అవసరమా? ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ది కంట్రీ. నా తర్వాత వచ్చాడు నరేంద్ర మోడీ, ఆయన యాక్సెప్ట్ చేశాడు, వక్రీకరించి మాట్లాడాడు. ఎప్పుడొచ్చాడు ఆయన పాలిటిక్స్కి? వాట్ ఈస్ దిస్ ఎక్స్పీరియన్స్? ఎందుకు పోవాలి ఆయన దగ్గర? నేను ఎందుకు పోయానంటే రాష్ట్ర ప్రజల కోసం పోయాను, ఓపిక్గా పోయాను, సార్ సార్ అని సంబోధించాను. ఆయన ఎగో కూడా సాటిస్ఫై చేద్దాను. అతను మాట నిలబెట్టుకోలేదు, గౌరవాన్ని నిలబెట్టుకోలేదు, అందుకే ఈరోజు పోరాడుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు కేసుల కోసం లాలోచి పడి అడగకపోయినా ప్రెసిడెంట్ సపోర్ట్ చేశావు, వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేశావు, అది లాలోచి కాదు? ఆ రోజు ఎందుకు అడగలేదు నువ్వు? నువ్వు బయట ఉండవు కదా, మళ్ళీ ఎందుకు రాలేదు? ఎందుకు అవిశ్వాస తీర్మానంలో రాలి ఓటేయలేదు? ఎక్కడికి పారిపోయావు?
ఇప్పుడు ఏం దాముకొని దాముకొని ఎప్పుడు దాముకునేది అలవాటు వీళ్ళకు. ఎక్కడో దాగుడుపోతారు మనకు అర్థం కాదు, ఎప్పుడు వస్తారో బయట తెలియదు. జగన్మోహన్ రెడ్డికి చాలా అలవాట్లు ఉన్నాయి, వాడు చేసే పనులన్నీ అందరూ ఆయన చేసే పనులు, సారీ ఆయన చేసే పనులు అందరికీ అడ్డగడతాడు. 5000 రూపాయలకు ప్లాన్ చేసుకుంటున్నాడు, కేంద్రం మూటలు ఇస్తాదని, తెలంగాణ సీఎం మూటలు ఇస్తాడని ఆ డబ్బులు ప్లాన్ చేసుకుంటూ వేరే వాళ్ళ పైన మాట్లాడతాడు, ఓట్లన్నీ తీసేస్తాడు, మళ్ళీ ఆయనే మాట్లాడతాడు ఓట్ల గురించి. ఇది ఎక్కడికి పోతున్నాడని నాకు అర్థం కాలేదు. అదేమా, నేను తీసేది ఏంటి? నువ్వు అది అతనే, ఆయన ఒక తప్పుడు వ్యక్తి కాబట్టి, నేరస్తుడు కాబట్టి, రాంగ్ అఫిడవిట్స్ ఫైల్ చేయడం ఎక్స్పర్ట్ కాబట్టి ముందుగానే ఒక ఎల్బి పెట్టుకుంటాడు, ప్రతి ఒక్కదానికి ఒక ఎల్బి పెట్టుకొని ఇవన్నీ చేస్తాడు తప్పులు. ఇవన్నీ ఏం మాట్లాడు, మన ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడు నేను అడుగుతున్నా, ఇప్పుడు ప్రూవ్ చేస్తాడా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయం కోసం పోరాడాం, ఇక్కడ ఉన్న ఆల్ కమ్యూనిటీస్ ఉన్నారు, ఎప్పుడు ఒక కమ్యూనిటీతో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు. ఐ బిలీవ్డ్ స్టూడెంట్ డేస్ నుంచి సామాజిక న్యాయం అందరినీ సరిగా చూడాలని నేను పక్కన చూసుకుంటాను 3 సార్లు, సమతుల్యం పాటిస్తాం, దట్ ఈస్ అవర్ మై పాలసీ. బీసీస్ మాకు 100% సపోర్ట్ చేసిన అందరినీ కలుపుకొని వస్తున్నాం, అందుకే 40 ఏళ్ళు ఈ పార్టీ ఉంది. మీరు ఎక్కడున్నారు? అడ్రస్ కూడా లేదు. మీరు తప్పు ఎన్ని, ప్రతి ఒక్కసారి వీళ్ళు చేసే తప్పులన్నీ వేరే వాళ్ళకి అంటగట్టి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ప్రజలంతా అమాయకులు కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ.